రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ముడపల్లి గ్రామంలోని శ్రీ అలివేలి వంగ శ్రీ వెంకటేశ్వర సహిత దేవాలయంలో ఘనంగా జాతర ఉత్సవాలు నిర్వహించారు. దేవాలయ 13వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ముడపల్లి గ్రామంలోని శ్రీ అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర సహిత దేవాలయం వద్ద దేవాలయ 13వ వార్షికోత్సవం సందర్భంగా జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త జేపీ రావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజాప్రతినిధులు ఆది శ్రీనివాస్, ఎంపీపీ బైరగొని లావణ్య రమేష్, జడ్పీటీసీ నాగం కుమార్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచ్ చిలక అంజిబాబు, పలువురు ఎంపీటీసీలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కళ్యాణోత్సవం, జాతర, అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మూడపల్లి గ్రామ ప్రజల భక్తుల కోరిక మేరకు గత 5-6 సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవని చెప్పని కంకణ బుద్ధులు పనిచేస్తున్నటువంటి మూడపల్లి గ్రామ భక్తుల ప్రజలకు బాసటగా ఇదే గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు మా ప్రియమిత్రులు జేబీరావు గారు ముందుకు వచ్చి వారి స్నేహితులతోటి వారు ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని ఇంచుమించి ఇప్పటికే 40 లక్షల రూపాయలతోటి మరి అభివృద్ధి పద్ధతుల్లోకి నిర్మాణంలో తీసుకుపోతున్నటువంటి సందర్భంలో వారికి మా వైపు నుంచి, భక్తుల వైపు నుంచి, ప్రజల పక్షం నుంచి అభినందనలు అందజేస్తూ మరో 8 మాసాల్లో కూడా పూర్తి చేస్తామంటున్నారు కాబట్టి ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా తొందరగా పూర్తి చేసి ఈ దేవాలయాన్ని ఈ ప్రాంతంలో వచ్చే భక్తులకు మెరుగైనటువంటి మరి సేవలు అందించే విధంగా 1 ఇయర్ నుంచి నన్ను అడగడం జరిగింది. ఈ గుడికి ముందు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీని ముందు గుడిని కన్స్ట్రక్షన్ ముందుకు చేర్చే బాధ్యత మీరు తీసుకోమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్తో నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒకటే చెప్పిన పార్టీలకు అతీతంగా ఈ ఏ మన ఎటువంటి రాజకీయం లేకుండా మీరందరూ ముందుకు వస్తే తప్పకుండా నేను ఇది ఈ కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్పి నేను కూడా ఒక వాళ్ళకి ఎప్పుడైతే చెప్పానో వాళ్ళందరూ కూడా మా ఎటువంటి అభ్యంతరాలు ఉండే మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా మీరే మీ మెంబర్లు మీరు అందరం కలిసి పనిచేస్తామని అన్న ఎప్పుడైతే ప్రామిస్ చేసిందో నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుంచి 8 నెలల నుంచి ఇంతపాటు పని చేయగలిగాం మేము. ఇంకా ముందు కూడా ఇంకొక 1 ఇయర్ లోపల దీన్ని ప్రతిష్ట కూడా కంప్లీట్ చేసి దాని తర్వాత రెండో విషయం ఈ గుడికి పక్కకు ఒక మంచి కళ్యాణ మండపం కూడా కట్టాలనే ఆలోచనతో కూడా మేము ఉన్నాం. అది కూడా చేసి ఊరి ప్రజలకు ఇస్తామనే ఆలోచనలు ఉన్నాం కాబట్టి అందరి సహకారంతో